అయ్యప్ప స్వామి హిందూ దేవతలలో ఒకరు. ఈయనను హరిహర సుతుడని, ధర్మశాస్త అని, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య అంటే విష్ణువు, అప్ప అంటే శివుడు అని పేర్ల సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలలో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రాస్థలాల్లో ఒకటి. శబరిమలలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. శబరిమలలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలు ఉన్నాయి. కంచిలోని కామాక్షి అమ్మవారి ప్రధాన ఆలయం వెనుక వైపు చేతిలో కొరడాతో అయ్యప్ప తన ఇరువురు దేవేరులతో దర్శనమిస్తారు. ఇదే రూపంలో కంచిలోని ఇతర దేవాలయాల్లో కూడా దర్శనమిస్తారు అయ్యప్ప. దీక్షామాల నియమాలు. భక్తులు కార్తీక మాసం నుండి దాదాపు మార్గశిర పుష్య మాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తూ ఉంటారు. అహిక సౌఖ్యాలను పరిత్యజించడం, మద్యమాంస ధూప మాపనాది వ్యసనాలకు దూరంగా ఉండడం, స్వామి చింతనలో స్వామి భక్తులతో సమయం గడపడం, సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షల ముఖ్య లక్షణాలు. వీరి దినచర్య తెల్లవారుజామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది. నల్లని వస్త్రాలు, తులసీమాల, నుదుట విభూతిపై గంధం బొట్టు ధరిస్తారు. దినంలో అధిక భాగం పూజ భజనాది కార్యక్రమాలలో గడుపుతారు. కటిక నేల మీద పడుకుంటారు. అందరినీ స్వామి అని సంబోధిస్తారు. దుర్భాషణలకు దూరంగా ఉంటారు. ఇలా ఒక మండలం రోజులు అంటే 41 రోజులు నియమాలతో గడుపుతారు. ఇలా అయ్యప్ప స్వామి దీక్షకు ఒక స్పష్టమైన, కొంత క్లిష్టమైన విధానం రూపుదిద్దుకుంది. దీక్ష తీసుకునే భక్తుడు గురుస్వామి వద్ద నుండి, గురుస్వామి అంటే 6 మారవేసిన సీనియర్ స్వామి, స్వామి నుండి ఉపదేశమాలను ధరిస్తాడు. మాలధారణ అనంతరం తన మనస్సును శరీరాన్ని భగవంతునికి అంకితం చేయాలి. అందరినీ భగవంతుని రూపాలుగా భావించి అయ్యప్ప శరణఘోషను విడవకూడదు. నిత్యం భజన కార్యక్రమాల్లో పాల్గొనాలి. అయ్యప్ప స్వామి పూజా విధానం. ఇందులో శ్రీ విఘ్నేశ్వర అదంగ పూజ, శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనగ్గ పూజ, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి, శ్రీ అయ్యప్ప స్వామి అనగ పూజ, శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శతనామావళి, శ్రీ అయ్యప్ప స్వామి శరణుఘోష అనేటివి ముఖ్యంగా ఉంటాయి. శబరిమల యాత్ర ఎరుమేలుతో మొదలవుతుంది. ఎరుమేలులో వావరు స్వామిని భక్తులు దర్శించుకుంటారు. అయ్యప్ప పులిపాల కోసం అడవికి వెళ్ళినప్పుడు అతనిని అడ్డగించిన ఒక దొంగ అనంతరం స్వామి సన్నిహిత భక్తునిగా మారాడు. అతడే వావరు స్వామి. నన్ను దర్శించుకోవాలని వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకుంటారు అని అయ్యప్ప వావరుకు వరమిచ్చాడంట. ఈ వావరు స్వామి ఒక ముస్లిం కులస్థుడు. ఈ వావరు ఇక్కడ కొలువున్నది కూడా ఒక మసీదులోనే. దర్శనానంతరం భక్తులు వావరు స్వామి చుట్టూ రకరకాల వేషధారణలతో పెట్టై తులాల అనే నాట్యం చేస్తారు. మహిష్తో యుద్ధం చేసేటప్పుడు అయ్యప్ప స్వామి చేసిన తాండవం పేరు పెట్టై తులాల. ఈ ఎరుమేలు వద్ద ఉన్న ధర్మశాస్త్ర ఆలయంలో అయ్యప్ప స్వామి ధనుర్ధారణి అయి ఉంటాడు. అయ్యప్ప స్వామి పూజలో చివరిలో హరివరాసనం లేదా శ్రీ హరిహారాత్మజం గానం చేయడం ఒక సంప్రదాయం. శబరిమల ఆలయంలో రాత్రిపూట మందిరం మూసే ముందు ఈ స్తోత్రాన్ని పాడుతారు. ఇదే విధానాన్ని ఇతర ఆలయాల్లో కూడా పాటిస్తారు. విశ్వ
అయ్యప్ప ఇరుముడి రెండు అరలు ఉన్న మూట. భక్తులు దీనిని నెత్తిన పెట్టుకొని మోసుకుపోతుంటారు. ఇరుముడిలో ఒకటి నేతితో నింపిన కొబ్బరికాయ, రెండు కొబ్బరికాయలు, మూడు ఒక్కలు, నాలుగు తమలపాకులు, ఐదు నాణాలు, ఆరోది పసుపు, ఏడు గంధము, ఎనిమిది విభూతి, తొమ్మిది పన్నీరు, పది బియ్యం, అటుకులు, మరమరాలు, బెల్లం, అరటిపండ్లు, కలకండ, అగరువత్తులు, కర్పూరం, మిరియాలను వావర్ దర్గా కోసం ఉపయోగిస్తారు. తేనె, ఎండుద్రాక్ష, తువ్వాలు పెట్టుకుంటారు. ఈ వస్తువులను ఇరుముడిగా కట్టుకునే ఉత్సవాన్ని కెట్టు నీరా లేదా పల్లి కెట్టు అంటారు. అయ్యప్ప స్వామి మహిషి వధను చేసిన తర్వాత రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుణ్ణి చేయాలనుకుంటాడు. కానీ తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వదలని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు నియమం ఏమంటే, తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని, అలా కట్టిన ఆలయంలో తాను కొలువుంటానని చెప్పాడు. ఆ ఆలయమే శబరిమలలో ఉంది. అక్కడ అయ్యప్ప స్థిర నివాసం ఏర్పరచుకొని తన భక్తుల పూజలు అందుకుంటున్నాడని భక్తుల నమ్మకం. స్వామియే శరణమయ్యప్ప. హరివరాసనం చదువుతున్నప్పుడు గర్భగుడిలో ఒక్కొక్క దీపం కొండెక్కిస్తారు. చివరికి ఒక్క రాత్రి దీపం మాత్రం ఉంచుతారు. ఈ శ్లోకం నిద్రపోయే ముందు అయ్యప్పకు జోల వంటిది.
శ్లోకమైన తర్వాత నమస్కారం చేయవద్దని, స్వామి శరణు అని చెప్పుకోవద్దని చెబుతారు. ఈ స్తోత్రంలో 8 శ్లోకాలున్నాయి. అందులో మొదటి శ్లోకం, హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదదీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఇది హరివరాసనంలోని 8 శ్లోకాలలో మొదటి శ్లోకం.